ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ వాళ్ళకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి డాక్స్ ఆయన దగ్గర ఉన్న డాక్స్ కానివ్వండి, ఒకటే పని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారి జనసైనికులపై దాడి చేయడం. ఇదే పనిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పని కట్టుకొని చేస్తున్న సందర్భంలో పర్యాటక శాఖ మంత్రి, సారీ పర్యటిస్తున్న శాఖ మంత్రి రోజా అవ్వ గత కొద్ది రోజులు ఆమెకి గ్యాప్ ఇచ్చాం, సారీ గ్యాప్ వచ్చింది కొన్ని కారణాల వల్ల. మేము కొన్ని పార్టీ పనులు అలాగే మాకు పార్టీ మీటింగ్ ఉండడం వల్ల మేము కొంచెం పనిలో ఉన్నాం, కానీ చూస్తూనే ఉన్నాం. చాలా రోజులుగా చాలా కామెంట్లు చేస్తున్నారు, మేము ఒకటి అడుగుతున్నాం రోజావని ఇలా బయటకు వచ్చి అంగుల ఆర్భాటాలు ఓవర్ యాక్షన్లు చేయడము, డ్యాన్సులు చేయడము, కబడ్డీలు ఆడడం కాదు. బాక్స్ దీని ఏదో బాక్సింగ్ కూడా చేసింది అక్కడ, ఎవరు కొట్టడానికి తెలియదా. రేపు ముఖ్యమంత్రి పుట్టినరోజుకి ఏదో ప్రత్యేక ప్రోగ్రామ్ చేసిందంట బాక్సింగ్లో. ఇలా రమ్మంటున్నాం బయటికి, ఇలా కాదు అవ్వ ఇలా రా, నీ పరిస్థితి తెలిసిపోతుంది, రంగు తీసి బయటికి రా, రంగు వేసుకుని నువ్వు రంగు తీసుకుని బయటకు వచ్చినట్టు మీ ఇంట్లో నుంచి నీ డ్రైవర్ కూడా నీ పక్కన కూర్చోడు, నువ్వు రంగు తీసి బయటికి వస్తే నీ డ్రైవర్ పక్కన కూర్చోడు. నువ్వు మమ్మల్ని విమర్శిస్తా పవన్ కళ్యాణ్ గారి గురించి, వరాయి కానీ పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి చెప్తున్నావు కదా, వరాయి కింద వరాయి అనే వాహనం కింద మీ వైసీపీ ఎమ్మెల్యేలు నలిగిపోతారు, దానికి అడ్డొస్తి తొక్కుకుంటూ వెళ్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికే ప్రసక్తే లేదు. రోజావ్వ ఒకటే సవాల్ చేస్తున్నావు, ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా ఒకే సవాల్, నగిరిలో నువ్వు కానీ ఈసారి సీటు తెచ్చుకో లేదా గెలుచుకో, నీ ఇంటి ముందు వచ్చి నీ గుండు కొట్టుకుంటా, నువ్వు గెలుచుకో నీ ఇంటి ముందు వచ్చి గుండు కొట్టుకుంటా. ఊరికే నీకే సీట్ లేదు, నువ్వు వచ్చి మమ్మల్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏదో సీట్ ఇస్తాడేదో ఏదో ప్యాకేజ్ ఇస్తాడని మాట్లాడడం కాదు. నువ్వు ధైర్యమా, నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా? ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మీ అధికారం మీ పార్టీ రాదు, వైకాపా పార్టీ అధికారంలోకి రాదు, నువ్వు గుండు కొట్టుకో సిద్ధంగా ఉన్నావా? విగ్గుపెట్టుకోవచ్చులే, ఎందుకంటే మన జబర్దస్త్ షోలు ఉన్నాయి కదా, విగ్గుపెట్టుకోలేమనుకో, గుండు కూడా కొట్టుకో. సవాలు స్వీకరిస్తావా? మేము సవాలు స్వీకరిస్తున్నాం. నువ్వు గెలిస్తే నగిరిలో నేను ఇంటి ముందు వచ్చి నేను గుండు కొట్టుకుంటా, అదే వైకాపా పార్టీ అధికారాన్ని కొంచెం చేస్తాం, ఛాలెంజ్ గుండు కొట్టుకుంటావా? నేను సోళ్ళం నేరుగా, ఇది నీ పరిస్థితి. మేకప్ లేనిదే, మేకప్ మ్యాన్ లేనిదే బయటికి రావు. సాక్షాత్ తిరుపతి ప్రెస్ క్లబ్లోనే ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ వాళ్ళ ముందు నేను డ్రైవర్తో మేకప్ చేయించుకున్నావు నువ్వు. అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. మేము అన్నిటి సిద్ధమని తెలుసు, చూసుంటారు మా నగిరి ఇన్స్టిట్యూట్లో కేసులు పెట్టడం, తూతూ మంత్రంగా ఫోన్లు పెరుక్కోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది కాదు రాజకీయం అంటే. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మీ వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకి, వైసీపీ ఎమ్మెల్యేలకి డైరెక్ట్ సవాల్ రెండు చూసుకుందాం. అంతేగాని చిల్లర పనులు చేయడము, చీప్ ట్రిక్స్ చేయడము పాలిటిక్స్లో అసహ్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదువుతున్నారు, చంద్రబాబు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. అరే నాయనా, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు మీరు, బీజేపీకి టీడీపీకి అమ్ముడు పోయే వ్యక్తి కాదు, అమ్ముడు పోను, ఇది గుర్తుపెట్టుకోండి. మీ అధికారంలో మీరు రానివ్వను, అందరూ కలుపుతాను. వైకాపా పార్టీ అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కానివ్వను అనుకుంటాం. ఈసారి మొన్న పరిస్థితులు చూస్తాను పులివెందులో కూడా, అంటే ఆయన అన్నాం కానీ మేము ఎక్కడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నాము, చంద్రబాబు రాష్ట్రం పంపించినాడని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టత లేని మాటలు మాట్లాడడం. అసలు ఒక ప్రెస్ మీట్ బ్యాచ్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర దాడేపల్లి ప్యాలెస్లో, ఆ ప్రెస్ మీట్ బ్యాచ్కి లీడర్ అయినా ప్రెస్ మీట్ తప్ప ఈయన లోపలికి ఎంట్రీ కూడా లేదు. అలాంటి సజ్జల గారు ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు జగన్ లక్ష నలభై ఉద్యోగం ఇచ్చారంట. ఏం ఉద్యోగం సార్? వాలంటీర్ ఉద్యోగం, ఉద్యోగం అదే. 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర అంటే దొంగతనాలు చేయించుకుంటున్నారు. మీ వాలంటీర్ ఎలా తెలుసు కదా, ఈ రాష్ట్రంలో అధిక తాగుబోతులు, అధిక వ్యభిచార కేసులు, అధిక దోపిడీ కేసులు మీ వాలంటీర్లే ఉండరు, అది మీ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు అది కాకుండా ఇంకో కొత్త తీసుకొచ్చే స్కీమ్, ఇంటింటికి ఒక సారదంట, ఏంది అసలు జీతాలు ఇవ్వడం డబ్బులు లేవు. ఈయన వాలంటీర్లు, సారథిలు, రథసారథిలు,
ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీ సార్ ఓడిపోతుంది, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నెల నుంచి వరాహి మీద రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేయబోతున్నారు. దాన్ని ఆపాలని చూస్తే ఎవరికైనా సరే దమ్ముంటే వైసీపీలో మీసం ఉన్న మొగడు ఎవడైనా సరే సవాల్ రండి చూసుకుందాం. ఊరికే మీరు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడటము, పవన్ కళ్యాణ్ గారు విమర్శించి జగన్మోహన్ రెడ్డి దీని ప్యాకేజ్ వస్తుందేమో, మెహర్బాన్ వస్తుందేమో మాట్లాడితే మాత్రం ఈసారి మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. సజ్జల గారు కూడా ఒక ఉందాతనంలో మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, లేదంటే మేము కూడా నోరు తెచ్చి దిగజారి మాట్లాడితే ఇళ్లలో మీరు నిద్ర కూడా పోరు. అలాంటి వాక్యం మేము చేద్దాం. చివరిగా అంబటి రాంబాబు గారి గురించి ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఆయన ఏదో రాజీనామా చేస్తానని చెప్పి సిద్ధంగా ఉన్నాను చెప్పి సవాల్ చేసినాడు. మీ వీడియోలన్నీ ప్రూఫ్ సోషల్ మీడియాలో తిరుగుతుంది కదా, ఎవరు డబ్బులు తీసుకున్నారు మీరు? ఆ మహిళ వచ్చి వీడియో చెప్పింది, ఇప్పుడు రాజీనామా చేస్తావా, ఆవు నూరు స్మరుస్తుంటావా? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద క్లారిటీ తీసుకోండి. ఊరికే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ఏదో మాట్లాడితే హీరోలు అయిపోతాను కూడా మీరు, ప్రజల్లో మీ సానుభూతి వచ్చిన ఒక్క ప్రసక్తి లేదు. ప్రతి మంత్రికి చెప్తున్నాం, ప్రతి కంత్రికి చెప్తున్నాం, సవాల్ స్వీకరిస్తారా? రోజా గారి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా, రోజా ఒక మాత్రం మా జిల్లా మంత్రి కాబట్టి, మేము గుండు కొట్టుకుంటాం నువ్వు గుండు కొట్టుకుంటావా? విగ్గు కూడా మేమే ఇస్తాం పెట్టుకో కావాలంటే, కుట్టిన వెంటనే, ఎందుకంటే మళ్ళా లేకపోతే రాలేదు బయటికి జబర్దస్త్. చివరి నీ జబర్దస్త్ చూలే అవి కూడా ఉండవు ఈసారి, మేము మా ప్రభుత్వం ఖర్చు చేస్తాం అది కూడా మీకు అదుగు పెట్టి పెట్టాం. ఈసారి నగిరికే పరిమితం చేస్తాం, నగిరికో వచ్చినట్టు మీ ఆయన ఊరు చెన్నైకో పరిమితం చేస్తాం. రాజకీయాలు దిగజాడు రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలు పెట్టుగా పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఎవరైతే రైతులు మరణించి ఆ కుటుంబం అనాథలుగా మారిపోయిన కుటుంబానికి ఆయన చేయూత ఇస్తూ 100,000 రూపాయలు ఇస్తుంటే, ఆ ఉపన్యాసంలో భాగంగా కళ్యాణ్ గారు మాట్లాడిన మాట గాడిదలు అని మాట్లాడితే, వైసీపీ గాడిదలు అనగానే గతంలో కూడా సన్నాసులు అనగానే నేనే ఆ సన్నాసిని అని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మేమే అని తెలియజేసుకున్నారు. ఈసారి గాడిదలు అనగానే మొట్టమొదటి గాడిద అంబటి రాంబాబు అండ్ రెండవ గాడిద నగిరి రోజా. కొంచెమన్నా సిగ్గుండాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీ దగ్గర ఏమీ లేవు. ఏమనంటే వీకెండ్ పాలిటిక్స్ అంటారు, వీకెండ్ చేస్తేనే ఒక్కొక్కరికి ఏమైతే ఉందో ఎంత భయపడుతున్నారో తెలుసు. ఇంకా ఫుల్ టైం కూడా ఆ రోజులు కూడా వస్తాయని కూడా కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రోజులు కూడా తొందరలో ఉన్నాయి, వస్తారు. మీ అందరికీ ఏం చేయాలనో అదంతా ఇచ్చేస్తారు. ఎందుకంటే నోరుంది కదా అని మాట్లాడితే ఇక్కడ జనసేన వాళ్ళకు కూడా నోరులు ఉన్నాయి. నేను డబ్బులు తీసుకున్నానా? ఆ ప్రూఫ్ నీ దగ్గర ఉందా? నువ్వు నిరూపిస్తే నేను రిజైన్ చేస్తా అన్నావు కదా అంబటి, మరి ఆ ప్రూఫ్ అంతా బయటకు వచ్చి తిరుగుతుంది. అనిల్ అనే ఒక కుర్రాడు గుంతలో పడి మరణిస్తే ఒక వైశ్య కులానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి గుంతలు తవ్వుతుంటే అక్కడ గుంతలో పడి మరణించినారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో అనిల్ అనే కుర్రాడు ఒకడు. ఆ అబ్బాయికి అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ మాట్లాడి ఆ ఏడుకొండలు అనే వ్యక్తి 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. అది అక్కడికి సమసిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సాంబ శివరావు అన్న ఒక ఉద్యోగి ఆయన నేను మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని చెప్పి మాటలు చెప్పి వాళ్ళతో అంతా అప్లై చేయించి డబ్బులు వచ్చేసాయి మీకు, మీరు రండి వెళ్దామని చెప్పేసి పిలుచుకొని వాళ్ళని ఆయన దగ్గరికి పిలిపించుకొని మీకు డబ్బులు వచ్చేసాయి అమ్మా అంటే ఎంత వస్తాయి సార్ అంటే 7 లక్షలు 5 లక్షలు వచ్చాయి మీకు, మీకు ఇచ్చేది 2.5 లక్షే అని అంటే, ఈయన ఏమైనా అబద్ధం ఆడుతున్నాడేమో, అసలైన మంత్రి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది కదా అంటే మంత్రే పెద్ద కేటుగాడు అని ఆమెకు తెలియదు కదా పాపం. అక్కడికి వెళ్తే ఆయన చెప్పిన మాట 2.5 లక్షలు, మీరు ఆల్రెడీ గతంలో అక్కడ ఎవరైతే ఏడుకొండల దగ్గర 2.5 లక్షలు తీసుకున్నారు కదా 5 లక్షలు సరిపోయింది. ఒరే మీరు శవాల మీద పేలాలు ఏర్కొనేది, అందుకే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అనేది. ఈ నగరి రోజా గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ గ్రానైట్ వ్యాపారం చేసే వ్యక్తి ఒక అతన్ని మనవడు వస్తే మళ్ళీ అమెరికాకు పంపించేసిన ఘనత నీ దగ్గర ఉందమ్మా, నీ బతుకేందో మాకంతా తెలుసు. నువ్వు వైజాగ్లో ఎవరి దగ్గర చెక్కులు తీసుకున్నావో సాక్ష్యాలతో సహా ఇదే ప్రెస్ మీట్లో చూపించడానికి నేను రెడీ. ఎవరి దగ్గర నువ్వు 28 లక్షలు అక్షరాల తీసుకున్నావో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు ఓకే అంటే నేను రెడీ, దానికి సిద్ధం. ఇదే ప్రెస్ క్లబ్కు నూరా నేను కూర్చుందాం మాట్లాడదాం. అంతేగాని మీరు చేసే ఏ భోగం మేళం అంటారు గతంలో అట్లాంటి వైసీపీ పార్టీ ఆ విధంగా తయారైపోయింది. మాట ఎత్తితే రెడీ,
పల్లెల్లోకి వచ్చి భోగం మేళం పెట్టేవాళ్ళు. ఆ విధంగా ప్రతి ఒక్క ఊర్లో ఈరోజు వీళ్ళు వైసీపీ వాళ్ళ పనితీరుందని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే, ఒక నిస్వార్థమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేనేది సందర్భంగా తెలియజేసుకుంటూ జై జన్సన్. ఆయన సొంత డబ్బులు ఒక్కో కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ఆయన ఇస్తే దాన్ని ఈ రాష్ట్ర మంత్రి అంబాటి ఆంబోతి మొహమ్మడు పవన్ కళ్యాణ్ గారి పేరు విమర్శలు చేస్తారు. ఈయనకి పోలవరం పూర్తి చేయడం తెలియదు, ప్రజల పట్ల నిలబడటం తెలియదు. మీ కేవలం మంత్రి పదవి తీసుకునేది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తప్ప ఇంక దేనికైనా ఇది ఉందా అని చెప్పి ఆంబోతి మొహమ్మని అడుగుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయట వస్తారా, ఎప్పుడు ఆయన విమర్శిస్తామా, ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేస్తామా అని చెప్పని ఈ రాష్ట్ర మంత్రులు, దాంట్లో ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి అంబాటి ఆంబోతి మొహం, ఆయనకి ఎంచోపు అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడడానికి సుకన్య వాళ్ళకి తప్ప పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే తెలియదు అంటాడు. ఈయన ఒక మంత్రి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు మంత్రి. అంబాటి రాంబోతి వారికి ఒకటే చెప్తున్నాం, మీరు నోరు కానీ తగ్గించుకోకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా సరే జన సైనికులు మిమ్మల్ని తిరగలేము. ఖచ్చితంగా ఇది వారిదేనా అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు, సేవ చేయండి. ప్రజలకు సేవ చేయకుండా మంత్రి పదవి తీసుకొని మీరు సుకన్య కన్యాలతో ఫోన్లో మాట్లాడుకుంటా మీకు మీకు ఇచ్చిన ఇదిగా తెలియకుండా మీరు మీకు ఇచ్చిన సాకేదో కూడా మీకు తెలియట్లే ఆంబోతి మొహం వేసుకొని ఆంబోతి మారి మాట్లాడుతూ ఉంటాం. ఓ నీ ఆంబోతి మొహం అయినా ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడా తిరగనీయం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.